ైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వల నిరంతరమును ప్రకాశించెదరు దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు మనలను రక్షించింది దేవుడు మనలను ఆశీర్వదించింది మన కోసం మాత్రమే గాని ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలనే అనేకులను దేవుని వైపుకు నడిపించాలనే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెనో అని ప్రియలారా పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరులునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీరు లోకమునకు ఉన్నారు కొండ మీద నుండి పట్టణము ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది ఇంట నుండి వారి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రీలారా చెడ్డవారిని చూచి వ్యసనపడకుడి దుష్కార్యములు వారిని చూచి మత్సరపడకుడి వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు యహోవయందు నమ్మికయుంచి మేలు చేయుడి దేశమందు నివసించి సత్యముననుసరించుడి యహోవాను బట్టి సంతోషించుడి ఆయన మీ హృదయ వాంచలను తీర్చును మీ మార్గమును యహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడున విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనుము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు శరీర దారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీ సెదక్ యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారి కందరికి రక్షణకు కారకుడాను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ మార్గంలో నడుస్తూ మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా జీవించుటకు సహాయము దయచేయమని మేమెల్లప్పుడూ నీకు విధేయులమై భయముతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణను కొనసాగించుకొనుచు జీవ వాక్యమును మేము చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుటకు ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్